సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నా పిప్పి పళ్ళు అన్నా పిప్పి పళ్ళు అనగానే పై లేయర్స్ లోనే పిప్పి పళ్ళు ఉంటే ఫిల్లింగ్స్ తో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. ఫిల్లింగ్ అనగానే భయపడేది ఏంటి, నోరు తెరవగానే నల్లటి ఫిల్లింగ్స్ కనపడతాయని భయపడతారు, అస్సలు లేదు. పంటి రంగులో ఉండే ఫిల్లింగ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తర్వాత చాలా ఈజీగా 10-15 మినిట్స్ లోనే ఫిల్లింగ్ చేయడం పాసిబుల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే లేజర్స్ వాడుతున్నాము. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ సిట్టింగ్స్ కానీ పిప్పి పళ్ళు అనగానే భయపడకండి. పిప్పి పళ్ళు అనేది చాలా చిన్న ప్రాబ్లము, వెంటనే సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ అండి, సారికా కర్నూలు నుంచి కాల్ చేశారు. సారికా మాట్లాడండి. హలో. హలో మేడం, నేను సారికా అనేసి నా పేరు. చెప్పండి సారికా. నా ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. ఓకే. నాకు పళ్ళకి ఫ్లోసిస్ అటాక్ అయిందని ఇంతకు ముందు చెప్పారు. ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకున్నాము. ఈ పళ్ళకి ఏమైందండి? ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అటాక్ అయ్యి అంత రంగు మారింది. ఆల్ రైట్. ఓకే. అవి మళ్ళీ మనం స్మైల్ డిజైన్ చేయించుకోవాలండి. పళ్ళు తీసేయాలనా లేకుంటే దీనికి మన డిజైన్ చేయడానికి వచ్చిందా? సరిగా పళ్ళు స్మైల్ డిజైనింగ్ అనగానే పళ్ళు తీసి పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్ గా కాదమ్మా. స్మైల్ డిజైనింగ్ అంటే మీ లోపాన్ని సరి చేస్తారు, మీ ఉన్న పళ్ళనే ఆల్టర్ చేస్తారు. ఒకటి, ఫ్లోరోసిస్ కొన్ని స్టేజ్ల్లో మాత్రం ఉంటే బ్లీచింగ్ అనే టెక్నాలజీ ద్వారా ఫ్లోరోసిస్ స్టైన్స్ ని పూర్తిగా తీసేయవచ్చు. ఒకవేళ ఒక గ్రేడింగ్ ఎక్కువ ఉంటే, అంటే ఎక్కువ ప్రొపోర్షన్ లో తీవ్రత ఎక్కువగా ఉంటే చక్కగా లామినేట్స్ చేసుకోవచ్చు. అంటే పంటి ముందు భాగం పొరలోనే చేంజెస్ తీసుకొస్తారు, లేకపోతే క్రౌన్స్ వేసుకోవచ్చు. కొంతమంది ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళు అంటే చిప్పింగ్ ప్రాబ్లం, అంటే పళ్ళు బలంగా ఉండవండి, పళ్ళు ఇలా చిప్ అయిపోతూ ఉంటాయి, అంటే పై పొరలు పొట్టు పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటంటే క్రౌన్స్ చేయాలి. సో మీకు పళ్ళు తీయడం మటు కాదు, స్మైల్ డిజైనింగ్ అన్నది పళ్ళను ఆల్టర్ చేసి మీ సమస్యను సాల్వ్ చేసి మరింత అందంగా చేయడం. కానీ పళ్ళని పాడు చేయడం మటుకు స్మైల్ డిజైనింగ్ ఎప్పుడూ కాదు. మనిషి మనిషికి ప్రాబ్లంకి ఈ డిజైనింగ్ పద్ధతి అనేది మారుతూ ఉంటుంది. దానివల్ల మీ పళ్ళకు కానీ మీ హెల్త్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కోసం కాల్ చేయండి. 4142000 అనే నెంబర్కి మీకు దగ్గరగా ఉండే మా బ్రాంచ్ గైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేయించుకోండి, కేసెస్ చూడండి. ఫ్లోరోసిస్ అనే ప్రాబ్లం చాలా చిన్నది, దాన్ని సాల్వ్ చేయొచ్చు 100%. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు అండి పార్థ డెంటల్ ద్వారా. అవేర్నెస్ ఎలా ఉందండి ప్రజల్లో? పర్వాలేదా, దానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, ఇంకేమైనా వెనకడుగు వేస్తుంది? లేదండి, యాక్చువల్లీ స్మైల్ డిజైనింగ్ గురించి ఇంత కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నాం అంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ పెయిన్ ఉంది, ప్రాబ్లం ఉంది అని చెప్పే కేసెస్ మాకు 40% ఉంటే, 60% ఆఫ్ ద కేసెస్ కాస్మెటిక్ రీజన్స్ తో వస్తున్నారు. అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని, లేకపోతే బ్లీచింగ్ చేసుకోవాలని, పళ్ళు తెల్లగా కావాలని, లేకపోతే బ్రైడల్ మేక్ ఓవర్, అంటే పెళ్లి సంబంధం కుదిరిన వాళ్ళందరూ కూడా మెన్ కానీ ఉమెన్ కానీ కూడా డిఫరెంట్ వేరియేషన్స్ లోని వచ్చి బ్రైడల్ మేక్ ఓవర్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ కాస్మెటిక్ రీజన్స్ అంటే స్మైల్ డిజైనింగ్ కానీ, టూత్ ఆల్టరేషన్స్ కానీ, లేకపోతే లిప్ బల్కింగ్ తగ్గించడం కానీ, లేకపోతే ఈ గమ్ ప్రాబ్లమ్స్ కానీ, వీటిలన్నింటినీ సాల్వ్ చేయమని వస్తున్నారు. ఇవన్నీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్ అండి. స్మైల్ డిజైనింగ్ అనగానే జనరల్ కొంతవరకు పూర్తి అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మైల్ డిజైనింగ్ కావాలని వస్తున్నారు, చేసుకుంటున్నారు, కొన్ని వేల సంఖ్యలో చేస్తున్నాం 37 బ్రాంచ్ల్లో కూడా. కానీ కొంతమందిలో ఇంకా ఏంటంటే పళ్ళు మొత్తం తీసి పళ్ళు పెడతారా అని అపోహ ఉంది. ఇప్పుడు జస్ట్ మన ముందు కాలర్ మాట్లాడినట్టు డెఫినెట్ గా అది మటుకు స్మైల్ డిజైనింగ్ కాదు. స్మైల్ డిజైనింగ్ లో 80% లో పళ్ళు తీయరు, ఓన్లీ ఇన్హెల్త్ గా ఉండడం కానీ పళ్ళు పూర్తిగా పాడైపోయే కేసులోనే పళ్ళు తీస్తారు. పళ్ళు తీయడం అనేది డెఫినెట్ గా చాలా లాస్ట్ ఆప్షన్, ఫస్ట్ లో ఎవరు కూడా పళ్ళు తీయడం అనేది ఉండదండి. నెక్స్ట్ కాలర్ అండి, నాగబాబు పాలకొల్లు నుంచి కాల్ చేశారు. నాగబాబు గారు మాట్లాడండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే నాగబాబు గారు, చెప్పండి. అంటే నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయండి. ఎత్తుపళ్ళు? మీ వయసు ఎంత? 26 అండి. అది చెప్పండి. చూపించుకుంటే దాంట్లో ప్రాసెస్ టైప్స్ చాలా ఉన్నాయండి, మెటల్ ప్రాసెస్, సెరమిక్, లింగోల్, ఇన్విజిబుల్, అలా చాలా టైప్స్ ఉన్నాయి. అవును. ప్రెసెంట్ ఏ క్లిప్ వేయించుకుంటే మనకి బెటర్ రిజల్ట్ వస్తుందా అన్నది నాకు తెలీదు. నాకు పర్టికులర్ టైప్ ప్రాసెస్ ఏది వేయించుకుంటే బెటర్ చెప్తే కొంచెం నేను అది వేయించుకుందాం చూస్తున్నా. నాగబాబు గారు, ఏ క్లిప్పులు అనేవి డిజైన్ చేయడానికి ఫస్ట్ మిమ్మల్ని డాక్టర్ గారు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏ క్లిప్పులు వేసినా కూడా రిజల్ట్ కరెక్ట్ గానే ఉంటాయి. ఇంకోటి, ఏ క్లిప్పులు కావాలి అనేది పేషెంట్ ఇంట్రెస్ట్, వాళ్ళ కాస్మెటిక్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు మీకు ఒకటి సజెస్ట్ చేశారు అంటే డెఫినెట్ గా మీ పళ్ళు కదులుతాయనే అర్థం. సో మీ ఎత్తు పళ్ళు అనేది పూర్తిగా తగ్గిపోద్ది, అంతవరకు నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. మీకు ఏ క్లిప్పులు సజెస్ట్ చేయాలి ఏంటి అనేది మిమ్మల్ని నేను చూడలేను కదండి. ఎగ్జామిన్ చేయాలి ఒకసారి, సరైన ఎక్స్రేలు తీసుకోవాలి, మోడల్స్ తీసుకోవాలి, ఇలా మిమ్మల్ని ఒకసారి చూసిన తర్వాతే మీకు ఏంటి అనేది నేను గైడ్ చేయగలుగుతాను. కానీ మీరు పాలకొల్లు అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో మాకు బ్రాంచ్ ఉంది. మీరు పర్సనల్లీ ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. కలిస్తే మీకు అప్పుడు చెప్తారు మీరు ఏ క్లిప్పులు వాడాలి,
ఏ క్లిప్పులతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేవి చెప్తారు. ఇప్పుడు ఆర్థో ట్రీట్మెంట్ అంటే ఎత్తుపళ్ళ చికిత్సల్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఇది వరకు మెటల్ క్లిప్స్ ఒక్కటే వాడేవారు ఎక్కువగా, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. నేను చెప్పినట్టు కాస్మెటిక్ రీజన్స్ కి అందరూ కూడా, పేషెంట్స్ అందరూ కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ క్లిప్పుల్లో కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ వెరైటీస్ కానీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. పంటి కలర్ లో ఉండే సిరామిక్ క్లిప్స్ ఉన్నాయి. లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం, అంటే పంటి వెనక భాగం నుంచి క్లిప్పుల్లో అమరుస్తారు, అది ముందు నుంచి ఏమి కనపడవు. ఇంకోటి ఇన్విజిలైన్ అంటాము, అది అసలు కనపడే కనపడదు. ఇలా రకరకాల క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫ్ లైగేటింగ్ అనే క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. క్లిప్పుల చికిత్సలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అసలు క్లిప్పుల చికిత్స చేసుకోవడానికి భయపడాల్సిన పనేం లేదు. మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి. లైఫ్ లైన్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.